రోడ్డు కొద్దిగా సరతో మంచిగా చేస్తుంది ఇసుక పడి అప్పుడు అప్పుడు గుర్తు ఉంటుంది. అది మనిషిని ఇట్లా ముట్టుకుంటే వస్తుంది, టేక్ హ్యాండ్ ఇస్తే చేయగలిస్తే వస్తుంది. ఇట్లా ముఖం ఏం కట్టుకోకుండా ఇట్లా ముఖం మీద పెట్టి మాట్లాడితే వస్తుంది. ఎక్కడైనా ఎక్కడ పెడితే అక్కడ చేతులు పెడితే వస్తుంది. ఎక్కడ మీరు తడవైపోతారు, అక్కడ ఎవరికైనా రోగం వచ్చింది అనుకో, వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చారు అనుకో, ఇప్పుడు నేనున్నా నాకు వచ్చితే ఇట్లా ఇస్తే నాది నీకు వస్తుంది. కాబట్టి మీరు అందరు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా పసాగు పోయినా తాడవాయి పోయినా ఇంటికి రాగానే ఫస్ట్ ఇంట్లో పోవద్దు, సబ్బు పెట్టి కడుపుకోవాలి. బయట మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సర్ఫ్ కానీ సబ్బు పెట్టి కడుపుకోవాలి. సబ్బు పెట్టి కడుపుకోకుండా ఇక్కడ చేతులు కానీ ముఖం మీద కానీ నోటి మీద కన్ను మీద చేయి పెట్టద్దు. ఈ దస్తీలు ఉన్నాయి కదా, మంచిగా రోజు ఇట్లనే కట్టుకోవాలి. మాట్లాడేటప్పుడు కూడా కట్టుకోవాలి. మీరు మాట్లాడుతూ ఉంటారు కదా, మీరు ఎక్కడికన్నా పోయినప్పుడు కూడా కట్టుకునే పోవాలి. మరి జాగ్రత్తగా ఉండాలి. ఈ రోగానికి మందు లేదు, సూది లేదు ఇప్పటి వరకు. అది వస్తే కథమే. మీరు ఏదైనా ఉంటే సర్పంచ్కి ఫోన్ చేయాలి. సునీల్ తెలుసు కదా మీకు, మీరు ఏదైనా ఉంటే ఇక్కడికి వచ్చి ఫోన్ చేయరు, లేకుంటే ఆడికి వచ్చి ఒక్కరు పోయి చెప్పండి చేస్తారు. కానీ మీరు అందరూ బయటికి పోకుండా మంచినీళ్ళది కూడా ఒకసారి మాట్లాడతాం. మీరు అందరు కూడా ఏం ఇబ్బంది పడద్దు. గొంతు నొప్పి వచ్చినా గొంతు నొప్పి వచ్చింది అనుకో, గొంతు నొప్పి వచ్చినా తలకాయ వచ్చినా పడిశం పట్టినా జ్వరం వచ్చినా ఆ రోగం వచ్చినట్టు అవుతుంది. కాబట్టి మీరు వెంటనే మన సునీల్ సర్పంచ్కి ఫోన్ చేయండి. చేస్తే మీకు ఏదన్నా బండి పంపించి అక్కడికి దవాఖానలో చేంజ్ చేస్తాం. ఏం కాదులే, మనము చెట్ల మందు పోసుకుందాం, పసర మందు పోద్దాం, దేవునికి పెడదాం అంటే బతికట్లేదు. మరి తీసుకురాలే దవాఖానకు. ఆశా వర్కర్ వస్తుందా? ఆశా వర్కర్ వస్తుందా?